ವಿಆರ್ ವಾರ್ತೆಗೆ ಸ್ವಾಗತ. ನೇನು ಮಿ ಶ್ವೇತ. ಯಾದಗಿರಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ ಕೇಬಲ್ ಟಿವಿ ಆಪರೇಟರ್ ಯೂನಿಯನ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ಭುವನಗಿರಿ ಪಟ್ಟಣಂಲೋನಿ ಕೇಬಲ್ ಟಿವಿ ಆಪರೇಟರ್ಲ ಭಾರೀ ರ್ಯಾಲಿ. ప్రాంతీయ పే ఛానల్ల గరిష్ట ధరను గతంలో మాదిరిగా 5 రూపాయల లోపుగా ఉండే విధంగా ట్రాయ్ నిర్దేశించాలని ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్ న్యూస్ క్రీడా ఛానల్ విభాగాలుగా చేసి గరిష్ట ధరలను వినియోగదారునికి అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం కేబుల్ రంగంపై విధించిన జీఎస్టీ 18% నుండి 5% తగ్గించాలని కేబుల్ ఆపరేటర్లను కార్మికులుగా గుర్తించి అసంఘటిత కార్మికుల బీమా పెన్షన్ మరియు ఆరోగ్య బీమా వర్తింపజేయాలని తెలంగాణ ఫైబర్ నెట్ ఏర్పాటు చేసి కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రభుత్వమే తక్కువ ధరలకు కేబుల్ మరియు ఇంటర్నెట్ సేవలు అందించాలని కేబుల్ రంగానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆపరేటర్లకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుగ్గ కొమరయ్య, నాకోటి నరసింహరావు, దొడ్డి ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, జల్ల వెంకటేశం, పబ్బు నరసింహరావు, రచ్చ వెంకటేష్, చందు, రాజు, శ్రీనివాస్చారి, సోమరాజు, శ్రీధర్, సలీం, మురళి, జహంగీర్, గోవర్ధన్, రవీందర్ రెడ్డి, మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. రాలకాయ చూస్తుంది, రాలకాయ చూస్తుంది. కొన్ని టాప్ దేశం అంతా అన్నాను యాదగిరి భువనగిరి జిల్లా కేబుల్ ఆపరేటర్ల నిరసన ర్యాలీ చేపడుతున్నాము. ఎందుకనగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాయ్ ప్రవేశపెట్టిన టారిఫ్ ఆర్డర్లు, ఏదైతే టారిఫ్ ఆర్డర్ నియమాలు నిబంధనలు ఉన్నాయో అవి ఇటు వినియోగదారుల పైన, ఇటు ఆపరేటర్ వ్యవస్థ పైన దుర్బండగా మారుతుంది. ఈ టారిఫ్ ఆర్డర్ ప్రకారంగా కేబుల్ ఛానల్స్ చూడాలంటే వినియోగదారులు 700 నుంచి 1500 రూపాయలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా చూస్తే కేబుల్ వినియోగదారులు మాకు కేబుల్ టీవీ అవసరం లేనటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 8 సంవత్సరాల నుండి దగ్గర 20 సంవత్సరాల నుండి ఒక ఇంటికి పేర్చినట్టు ఒక్కో కనెక్షన్ కాపాడుకుంటూ వస్తున్నాం.
ఇట్లాంటి కనెక్షన్స్ పోతే ఆపరేటర్ల వ్యవస్థ కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది, ఆపరేటర్ల భవిష్యత్తు కూడా రోడ్ల మీద పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి టారిఫ్ ఆర్డర్ని ఎత్తేయాలి, ట్రాయిలో ఉన్న నిబంధనలను సవరించాలి, వినియోగదారునికి అటు ఆపరేటర్కి కూడా అనుకూలంగా ఉండే విధంగా చేయాలని మేము ఈరోజు నిరసన ర్యాలీ చేపడుతున్నాము. ర్యాలీ కేబుల్ ఆపరేటర్లను నిర్వహించడం జరిగింది. దేనికంటే ఇది వినియోగదారులకు పెద్ద ఎత్తున కుది పండగ మారబోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని టారిఫ్ ఆర్డర్ను ఎత్తివేయాలని, అదేవిధంగా పే ఛానళ్ళు గతంలో 4-5 రూపాయలకు ఇచ్చే పే ఛానళ్ళు ఈరోజు 19 రూపాయలుగా వాళ్ళు ఏదో చట్టం వచ్చిందని ఆ చట్టం ప్రకారం 19 రూపాయలు చేసి ఆపరేటర్పై ఒత్తిడి తెచ్చి చేయాలని ప్రయత్నం చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఈ యొక్క వ్యవస్థ ఒక 20 సంవత్సరాల నుంచి దీని మీద బతుకుతూ ఆపరేటర్గా జీవిస్తూ ఈరోజు ఒక కార్పొరేట్ వ్యవస్థలు వారిపై ఏదో ఆంక్షలు విధించి మమ్మల్ని ఏదో ఇక్కడి నుంచి వ్యవస్థను తీసేయాలని ప్రయత్నం చేస్తారు. ఈ కార్పొరేట్ వ్యవస్థకు ప్రభుత్వం బాగా వాళ్లకు అనుకూలంగా వివరిస్తుంది. కావున మీరు ఈ ప్రభుత్వం వెంటనే ఇది టారిఫ్ ఆర్డర్ను ఎత్తివేయాలని, అదేవిధంగా పే ఛానళ్ల వారు పెంచిన రేట్లు తగ్గించాలని మేము కోరుకుంటూ ఈ దీనికి వినియోగదారు మా స్పందన ఉండదు. ఎవరు ఇక్కడికి వచ్చినా ప్రచారం చేసినా గానీ ఎవరికి మేము రెస్పాండ్ కాము. తర్వాత మాకు ఒక్కటే ఏంటంటే తాండవాసులం యొక్క ఏకగ్రీవంగా మనం మేము ముందుకు వచ్చినాము. ఇప్పుడు ఏకగ్రీవంగా ముందుకు వచ్చినాము. మాకు కంపల్సరీ పంచాయతీ అవసరం. ఇప్పుడు పంచాయతీ కావాలి. ఇప్పుడు ఏదైనా కానీ గ్రామంలో జరిగే గ్రామ పంచాయతీలో జరిగే గ్రామ సభ అయినా కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. తర్వాత రేషన్కి వెళ్ళినా కానీ రేషన్కి మాకు 2 కిలోమీటర్స్ ఉంది కాబట్టి 2 కిలోమీటర్స్ చాలా ముసలి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ తక్షణమే ఉన్న ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం తక్షణమే స్పందించి మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని అందరం. ఒకవేళ కాని ఎడల మాకు ఈ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి మేము మా పంచాయతీ మా తాండా తరపున ఎలాంటి ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా ఓటు హక్కును వినియోగించుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తాండా తరపు మా తాండా తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఒకవేళ ఈ పంచాయతీకి స్పందించని ఎడల ఎలాంటి ఓటు బ్యాలెట్ లో ఒక్క ఓటు కూడా ఉండదని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మా బీద మండలపై దయ చెల్లించి కాదూర్ తండను
ఈ టేక్మాల్ మండలంలో ఉన్నటువంటి కార్లు తండ బీదవాళ్ళం 500 జనాభా ఉంది, కానీ మాకు ఇంత పంచాయతీ కాలేదు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరియు కాంతి కిరణ్ అన్నగారు కూడా ఎమ్మెల్యే మాపై దయదలించి ఇప్పుడైనా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముందు మాకు గ్రామ పంచాయతీ చేసి మంచి బహుశా మా తండను ముందుకు తీసుకుపోతారని చెప్పి వారికి మనం చేస్తున్నాం. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముందు పంచాయతీ కాకపోతే మా తండ అందరం ఏకగ్రీయంగా ఉండి మేము కూడా ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ మేము అందరం ఏకగ్రీయంగా ఉండి ఎవరైనా ఓట్ల కోసం వస్తే కూడా వారిని తిరస్కరించి అందరం ఒకే పార్టీకి నిజంగా ఉంటామని చెప్పి మేమంతా దేవుని ముంగట ఇది చేసి సర్పంచ్ను ఏకగ్రీయంగా ఎన్నుకొని కేసీఆర్ గారికి మరియు కాంతి కిరణ్ ఎమ్మెల్యే